థ్యాంక్ యూ సో మచ్ తమన్ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవినింగ్. మీరు రావడం, ఈ షో గురించి మీరు తెలుసుకొని మా దగ్గరికి రావడం, ఇట్స్ లైక్ సూపర్ సూపర్ హ్యాపీనెస్ టు ఆల్ ఆఫ్ అస్. మా మ్యూజిషియన్స్కి, మా బ్యాండ్స్ అందరికి కూడా ఎనర్జీ పాస్ చేశారు జస్ట్ విత్ యువర్ ఎంట్రీ. సో థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సార్. ఎస్కేఎన్ సార్, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మీరు మా గురించి చెప్పిన మాటలు అది ట్రెండ్ అయ్యాయి, మాకు జామ్ జంక్షన్ రీచ్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నారు మాకు. సో మీరు అలానే ఉండాలి, ఈ సీజన్స్ అన్నీ అయిపోయి ఎపిసోడ్స్ మొత్తం అయిపోయేంత వరకు ఐ వాంట్ యు ఆల్ టు సపోర్ట్ అండ్ బ్లెస్సెస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మారుతి సార్. సో యా అండి, బిఫోర్ వి గెట్ ఇన్ టు ద యాక్చువల్ ఈవెంట్, అసలు బ్యాండ్స్ ఇదన్నీ ఏంటంటే ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద జామ్ జంక్షన్. అసలు జామ్ జంక్షన్ ఏంటి, దీని ఫార్ములా ఏంటి, ఒక 2 మినిట్స్లో చెప్తాను మీకు. సో ఫర్ ద ఫస్ట్ టైం జనరల్గా సింగిల్ కాన్సర్ట్లో సింగిల్ సెటప్ చేసి మొత్తం పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్, బట్ దిస్ టైం వీఆర్ డూయింగ్ 6 డిఫరెంట్ స్టేజెస్, 6 సపరేట్ స్టేజెస్ ఉంటాయి. ఎవ్రీ బ్యాండ్ విల్ పర్ఫార్మ్ ఆన్ ఇండివిజువల్ ఆన్ డిఫరెంట్ స్టేజెస్. ఎవ్రీ 4 మినిట్స్ యూ విల్ సీ బ్యాండ్ ఏ ప్లేయింగ్, అండ్ దెన్ నెక్స్ట్ 4 మినిట్స్ బ్యాండ్ బి, అండ్ దెన్ బ్యాండ్ సి, బ్యాండ్ డి, అట్లా 6 బ్యాండ్స్ ఉంటాయి. 7 రౌండ్స్ ఉన్నాయి టోటల్గా దీంట్లో. సో ఆల్ ది 7 రౌండ్స్, ఫస్ట్ 4 రౌండ్స్ విల్ సింగ్ దేర్ ఓన్ కంపోజిషన్, 5th one విల్ బి ద టాలీవుడ్ రౌండ్, 6th one విల్ బి ద ఇన్స్ట్రుమెంటల్, అండ్ ద నెక్స్ట్ రౌండ్ విల్ బి ద ఓన్ కంపోజిషన్. దాని తర్వాత లాస్ట్ ది ఫ్యూజన్ సాంగ్స్ ఉన్నాయి, మిక్సింగ్ మెడ్లీ ఇలాగా నాన్ స్టాప్గా పాడుతూ ఉంటారు, అబౌట్ 6 మినిట్స్. సో దిస్ ఇస్ ద రౌండ్. సో ఎంటైర్ జామ్ జంక్షన్ అట్ ఏ టైం, ఫస్ట్ టైం వీళ్ళంతా ఒకటేసారి ప్లే చేస్తూ ఉంటారు ర్యాండమ్గా, వన్ ఆఫ్టర్ వన్, 6 బ్యాండ్స్, ఫస్ట్ 4 మినిట్స్, సెకండ్ 4 మినిట్స్, థర్డ్ ఫైన్, దెన్ సెకండ్ టర్న్ విల్ కమ్ టు దెమ్. లాస్ట్ 1 అవర్ వీ హ్యావ్ తెలుగు డీజే, అది కూడా మనం టు ఎంటర్టైన్ ద పీపుల్. సో దిస్ ఇస్ వాట్ హౌ ఇట్ ఈస్. దీనికి అంతా కూడా వీ హ్యావింగ్ ఫుడ్ అండ్ బీవరేజెస్, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఉన్నాయి. సో దెర్ ఇస్ నో సచ్ థింగ్ దట్ వాళ్ళకి ఏమీ తక్కువ కాకుండా వీఆర్ గివింగ్ ద గుడ్ అంబియన్స్ ఇన్ సైడ్. సో బేసికలీ దిస్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ద సౌండ్ అండ్ లైట్, అండ్ వీఆర్ గివింగ్ ఆల్ ఫర్ ద ఆల్ ద మ్యూజిక్ లవర్స్. కొత్త షో చూపించబోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైం విత్ 6 బ్యాండ్స్ టుగెదర్, 2 రీజనల్ బ్యాండ్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జామ్ జంక్షన్. దీని తర్వాత సెకండ్స్ విల్ బీ ఇన్ ద వైజాగ్ అండ్ దెన్ టు విజయవాడ. దాని తర్వాత ఈవెన్చువల్లీ వీ వాంటెడ్ టు టార్గెట్ ద అదర్ స్టేట్స్ అండ్ అదర్ లాంగ్వేజెస్. సో వీ వాంటెడ్ టు డూ ఇట్ త్రూ అవుట్ ఇండియా, పాన్ ఇండియా బ్యాండ్స్ అని తీసుకొచ్చి మర్జ్ చేసి వీ వాంట్ టు బ్రింగ్ ద షో. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జామ్ జంక్షన్. సో దీని తర్వాత థ్యాంక్స్ ఫర్ ఆల్ ద 6 బ్యాండ్స్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ షో. మీరు ఎంట్రీ తర్వాత మళ్ళీ ఐ నో హౌ ఇట్ మ్యాటర్స్ టు అస్, సో థ్యాంక్ యూ టు ఆల్ ద బ్యాండ్స్. సో మీరు ఎంట్రీ ఇచ్చాక మా పవర్, ఇప్పుడు మారుతి సార్, తమన్ సార్, ఎస్కేఎన్ సార్ ఎలా యాడ్ అయ్యారు, మీ ఎంట్రీస్ కూడా ఇట్ గివ్ ఏ గుడ్ మైలేజ్ టు అస్. సో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ది షో నౌ. సో ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ ద బ్యాండ్స్ అండి, వన్ ఆఫ్టర్ వన్. ఐ వాంట్ ద బ్యాండ్స్ టు కమ్ అండ్ థ్యాంక్స్ టు అస్. So first I would like to invite Pan Vannam on the stage. I think we should make some noise. Come on. So this is Pan Vannam. We are missing few people on your team. So thank you so much Chandi. So welcome. Welcome on board. So ex-chepinappude deenni mileage penchukunte vacharu. So how do you feel about this thing? మీ ఇంట్రడ్యూస్ చేసుకోండి అబౌట్ యువర్సెల్ఫ్. ద బ్యాండ్ వర్ణం, ఐ ప్లే కీస్ అండ్ హీ ప్లేస్ డ్రమ్స్. సో ఇట్స్ అన్ ఎక్సైటింగ్ ఆపర్చునిటీ టు బి ఫ్రాంక్. ఫస్ట్ మేము ఇది వినగానే అనుకున్నాం, యా వన్ ఆఫ్ అ కైండ్, సిక్స్ బ్యాండ్స్ అట్ ఎ టైమ్ అనేది ఐ థింక్ నో బడి ఈవెన్ కెన్ థింక్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ అని మేము అనుకున్నాం. 6 బ్యాండ్స్ అట్ ఎ టైమ్ అవుతుందా ఇట్లానా అని అనుకున్నాం. ఐ థింక్ 2 of your team, ఐ థింక్ దే వేర్ ఫాలోయింగ్ అప్ విత్ ఎవ్రీ వీక్, అండ్ దే వేర్ లైక్ ఓకే ఫైన్, this is a concept which we are going to do. We were kind of excited for that. So yeah, let's see how it goes and all. We are pretty much excited for that. Yeah, thank you. Yeah. Thank you, Vannam. I mean, thanks for gracing this. Meer stage mid track and mileage perigind akkada. So put your hands together for bands ki ila oka next level platform create chesinaduku for conceptualizing this. Indaga ma brother cheppinattu very hard to imagine also. Meer beyond imagination chesaru. So we'll try our best to perform well, and thank you so much. Thank you Hanuman, like make some noise. So we'll already Marathi sir ki work chestunaru, so that's what we got to know from sir. Like the band Infusion on stage, please do make some noise, and not enough.
కష్టాలు చాలా ఉన్నాయండి. ఎలా స్టార్ట్ అయ్యారు, వీళ్ళ జర్నీ ఏంటి, వీళ్ళ చాలా చాలా అంత స్టోరీ బోర్డ్ చేస్తున్నాం, ఈవెంచువల్లీ గెట్ టు నో వీళ్ళ కష్టాలు. రాత్రిలు 2 o'clock వీ హ్యాడ్ మీటింగ్స్ రైట్ అండి టు గెట్ ద జామ్ డింగ్షన్ అగ్రిమెంట్స్ ఉండవు. సో ఇట్స్ ఆల్ యువర్. హౌ యూ ఫీలింగ్? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ శ్రీ గారు, మీరు మా గురించి చెప్తున్నారు కానీ మీ ఎఫర్ట్స్ కూడా అంతే గట్టిగా ఉన్నాయి. దట్స్ ద మెయిన్ రీజన్ దట్ వీఆర్ హియర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అస్ అ పార్ట్ ఇన్ టు దిస్. అండ్ వీఆర్ బ్యాండ్ ఇన్ఫ్యూషన్ ఎవ్రీబడి. హలో తమన్ సార్, హలో మారుతి గారు, ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఎవ్రీబడి. అండ్ దిస్ ఇస్ వికాస్, ఆర్ గిటారిస్ట్. హీస్ అరవింద్, ఆర్ కీబోర్డిస్ట్. దిస్ ఇస్ విజయ్, బేసిస్ట్ ఆఫ్ బ్యాండ్ ఇన్ఫ్యూషన్. This is Prem, our drummer, and also he's the one who started the band. Amik tarva tarva telustundi. And our singer, male vocalist KC, Krishna Chaitanya, is missing along with our sound engineer Vikas. So memandram 7 members as team Infusion. We are very much excited to be a part of this. And 6th na, I think we can promise a very good musical feast on that day. Great, thank you. So that's what we're expecting. That's the formula. End of it, all the audience are looking forward to experience the new formula, what is there at Hitech Sun. But thank you so, so much for being part of it. Prem garu, meerem maatladaledu. We try cheyali. Vaadu munde na warning icharu, maaku mic isthe urukonu. And not to forget Maruti sir, meeru already maaku movie time lo enta support chestunaro chustu vachamu. And very glad that you're supporting this event at this pace. And yeah, we are excited and very much happy to be part of this. Hi, hello. Thank you so much. First of all, sorry, ma band ever raledu. Everybody is sick. I got sick first. Naaku tagipoyindi. Migithandarki inka cough ko fever undi. So raledu inka varu. Sorry. And thank you so much, first of all. అంటే మేము జనరల్గా బ్యాండ్స్ ఒక్కొక్క బ్యాండ్కి వెళ్ళి అప్పుడప్పుడు పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటాము. ఎప్పుడు అనుకోలేదు ఇలా ఇన్ని బ్యాండ్స్ ఒకటేసారి మేము పర్ఫామ్ చేయొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు అని. దిస్ ఇస్ అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్, బట్ యూ మేడ్ ఇట్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మారుతి సార్, ఎస్కేఎన్ సార్ అండ్ తమన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. తమన్ సార్ వాజ్ ఆల్వేస్, ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు సపోర్ట్ బ్యాండ్స్. అప్పుడప్పుడు షోస్కి వస్తూ ఉంటారు, ఆయనకున్న బిజీ షెడ్యూల్లో ఐ డోంట్ నో హౌ హీ మేనేజెస్, బట్ హీ కమ్స్ అండ్ వాచెస్ అస్ పర్ఫార్మ్ సమ్ టైమ్. సో అండ్ ఆయన ఉండడం దీనికి వేర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ సార్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ మారుతి గారు, థ్యాంక్ యూ ఎస్కేఎన్ సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్. ఎక్సైటెడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ దే ప్లేయింగ్. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో, వెల్కమ్ బోర్డ్. థ్యాంక్ యూ సో మచ్. First of all, such a beautiful idea to get all of these bands here. All thanks to you and congratulations for you. Ilantidi Hyderabad lo gaani ippudaki stage lo nenu chudla. And all the best meeku andarki kalipi. And hi sir, hi Maruti sir, hi SKN sir, Tamanana hi. Thank you so much for coming. And yeah, we are Nirval the band. So Nirval, so he is Vaishak Menon, our drama. Sagar Ramchandrani, he is the founder and he is the bass guitarist for the band. And Jay on keys, Musugu Donga. And Joel Sastri, he is our guitarist. And Rajesh on saxophone and flute. And I am Svikar Agasthi. So we've been performing this for almost 8 and 9 years. So this is the first time I'm seeing such an event happening in Hyderabad. So happy to be in such an event, part of a small part of this event. But yeah. Thank you so much. I wish everyone all the best and all our band friends over there, all the best. Yeah, Svikar garu, there is a reel which got viral between meeru Asha Pasham paata paadinappudu Taman sir vachi mimmalni hug chesukuni wish chesara. Still remember ante anni oka motivation story maaku kuda to create such kind of. So maa kosam ok sir Asha Pasham song paadachu, got 2 lines. So that's when I saw Taman sir hugging you on stage. Even I was part of that event. అంటే అప్పటి నుంచి సంథింగ్ ఇస్ రన్నింగ్ ఇన్ అవర్ మైండ్స్ టు డూ సంథింగ్. ఆ రోజు బాగా ఇన్స్పైర్ అయ్యాను ఏదో ఒకటి చేయాలి అని. సో వై నాట్ నౌ 2 lines ఫర్ తమన్ సార్ అండ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ఆఫ్ us. ఆ రోజు 2 lines ఫర్ us. పుట్ హ్యాండ్స్ టుగెదర్. నిండు పుణ్యవేల మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం సిక్కు తోచకుండా తల్ల ఢిల్లిపోతూ పల్ల టిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం
ఏ తువును దుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ అటు పోటు గుండే మాటల్లోన సాగేనా ఆశ పాశం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీర తీరం సేరేలోగానే ఏ తీరవునో. థ్యాంక్ యూ, దట్స్ లవ్లీ. Taman sir, that's for you. Because I still remember you hugging him on the stage. So, Moksha, unfortunately, vallu, three of us are traveling and two of them are not well. So, vallu raledu. Inka before we introduce the guests, mana bands lo unchi evaraina to want to sing two or three lines, you are most welcome andi. Evaraina want to take the mic and use this platform to sing two or three lines, you are most welcome. Niraval lo unchi Srikar gar aipoyindi. Inka mee five bands lo, if anybody want to take the mic for 2 minutes and sing a song, you are most welcome. Ekkada evaru, anyone? Infusion band, madam, meeru. Great songs. Recent ga main jam chesin song kuda ivi. Kannano nee kalaikalo enaadu aagavule nee kallalo పలికినవి నా కంటి బాసలివే. అందాల వయసేదో తిలితామరై విరబోసే వల పేదో నాలో. నీ పేరు నా పేరు తెలుసామరి హృదయాల కథ మారి నీలో. వల బందుకే కలిపేను హే ఒడి చేరే వయసెన్నడో. ఈనాడు ఆగవులి నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే. వావ్, థ్యాంక్ యూ సో సో మచ్ అండి. సో దట్స్ వాట్ యు ఆర్ క్రియేటింగ్ ద పాజిటివ్ ఎనర్జీ. అది నా పేరు ముందు యాడ్ అయిపోతుందేమో బ్యాడ్ యాస్ హనుమాన్ అంటారేమో అని నా భయం, అందుకని నేను ఎక్కడ బాడినది. సో మా తమన్ సార్ సాంగ్ యాక్చువల్లీ మా బ్యాండ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇది మా సెట్ లిస్ట్లో ఉంటుంది. సో ఆయన షోస్లో మేము పాడినప్పుడైనా ఆయన పాడినప్పుడైనా ఇన్స్టెంట్ బూస్టర్ అనమాట, మేము జనంతో పాడించే బాట. సో ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరితో ఇంక్లూడింగ్ ఆల్ అవర్ ఏమంటారు క్రూతో కూడా పాడించాలని సార్, విత్ యువర్ పర్మిషన్. ఓ నిన్నిలా నిన్నిలా చూసాదే కళ్ళలో కళ్ళలో దాచాదే గుండెలో వినబడిందిగా ప్రేమ చెప్పుడే. ఓ నిన్నిలా నిన్నిలా చూసారే అడుగులే తడబడే నీ వల్లే గుండెలో మొదలైందిగా ప్రేమ చెప్పుడే. నిన్ను చెరిపోయే నా ప్రాణం కొరనేమో నిన్నే ఈ హృదయం నా ముందుందే అందం నాలో ఆనందం నన్ను నేనే మరచిపోయేలా ఈ క్షణం. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. ఈ ఎదలు నీ పేరే పలికేలే ఇవాళేలా. అందరూ పాడుతున్నారు చూడండి, 1 2 3. ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసే తాకేనుగా. మాకు ఈ సాంగ్తో ఇదే అలవాటు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. యా, థ్యాంక్ యూ ఫర్ జామ్ జంక్షన్. నాకు శ్రీ లాస్ట్ టైమే నేను చెప్పాను శ్రీ గురించి. యాక్చువల్గా తనకి ఒక 8 ఇయర్స్ నుంచి నాకు బాగా తెలిసిన వ్యక్తి, అంటే చాలా ఎంతూజాజం ఉన్న వ్యక్తి. తను యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ తీసుకుని వచ్చిన తర్వాత దీన్ని బాగా చేయాలనిపించింది. ఎందుకంటే చాలామంది టాలెంటెడ్ వాళ్ళని ఒక ప్లాట్ఫామ్ మీద చూడబోతున్నాం. నిజంగా ఇది ఒక రకమైన ఏంటంటే 1 by 1, ఒక 6 teams 1 by 1 వాళ్ళు పెర్ఫామ్ చేస్తుంటే కింద కూర్చొని చూడటం అనే అసలు మామూలు ఎగ్జైట్మెంట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎవరైతే రైట్గా బాగా ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకి క్యాష్ ప్రైజ్తో పాటు ఒక మంచి మా మూవీస్లో ఒక చిన్న సినిమా కూడా మ్యూజిక్ డైరెక్షన్ చేసే ఛాన్స్ అని మేము అనౌన్స్ చేసాము.
ఎందుకంటే ఇది ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో యాక్చువల్గా అందరినీ టీం అందరినీ ఎంకరేజ్ చేయడానికి చేస్తున్న ఒక మంచి ప్రోగ్రామ్ ఇది. డెఫినెట్గా ఈ దీంట్లోకి ఇక్కడికి అందరూ వచ్చి ఎంకరేజ్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీని గురించి యాక్చువల్గా తమన్నకు చెప్పంగానే, ఎందుకంటే ఇది నా కప్ ఆఫ్ టీ కాదు, తమన్నకు చెప్పంగానే తమన్ నాకు చాలా ఇష్టం డార్లింగ్ ఇట్లాగా యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేయడం అని చెప్పి తను చెప్పడం, తను రావడం అనేది నిజంగా బ్లెస్డ్. ఇక్కడ చాలామందికి ఎందుకంటే తన్ని చూస్తూ ఉంటాను, తను కూడా ఏంటంటే ఈ చిన్న స్టేజ్ నుంచి తను వచ్చిన వ్యక్తి. ఇవాళ తమ్మన గురించి మనం చెప్పక్కర్లేదు, అలాంటి తమ్మన్ ముందుకు వచ్చి నాకు ఇక్కడ వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ దిస్, లైక్ నాకు అనుకుంటున్నా అరౌండ్ 99 or 2000 వీ ఆల్సో స్టార్టెడ్ ఎ బ్యాండ్ కాల్డ్ గోంగూర, బ్యాండ్ విత్ టేస్ట్ అని పెట్టాం. దెన్ చెడిపోయింది, గోంగూర చెడిపోయింది ఫాస్ట్గా. దెన్ వీ స్టార్టెడ్ ఎ రబ్బర్ బ్యాండ్ అని ఒక బ్యాండ్ స్టార్ట్ చేసాం. సరే ఎంత సాగినా విరగని రబ్బర్ బ్యాండ్, అలాంటి ఒక బ్యాండ్ స్టార్ట్ చేసాం రబ్బర్ బ్యాండ్ అని. సో దేర్ వీ ఎండెడ్ అప్ ఓకే ఇంకా బ్యాండ్ బికాస్ ఎవ్రీవన్ వాంటెడ్ టు గ్రో దట్ టైమ్. సో ఇండివిజువల్గా అందరం స్ప్లిట్ అయిపోయాం. ఐ నో దట్ ఒక బ్యాండ్ ఎమోషన్ హౌ ఇట్ క్యారీస్, హౌ దే విల్ హెల్ప్ అ సింగర్, హౌ అ డ్రమ్మర్ కెన్ మేక్ అ సింగర్ సింగ్ గుడ్, హౌ అ గుడ్ కీబోర్డ్ ప్రోగ్రామర్ హూస్ ప్లేయింగ్ దేర్, అక్కడ అతను ఎంత హెల్ప్ అవుతాడు బేస్ గిటార్ ప్లేయర్. సో ఐ లవ్ టు గో ఎంజాయ్. ఇట్స్ నాట్ దట్ ది ఆల్కహాల్ దే సర్వ్ టు గివ్ మీ హై, ఇట్స్ దిస్ పీపుల్ హూ మేక్ మీ హై విత్ దర్ మ్యూజిక్. సో ఐ గో టు దర్ బ్యాండ్స్, ఐ రెగ్యులర్లీ గో టు చెక్ వెదర్ నేను అప్డేట్లో ఉన్నానా మ్యూజిక్లో. సో ది సాంగ్స్ వాట్ దే సింగ్, వాట్ కైండ్ ఆఫ్ సాంగ్స్ దే ఆర్ సింగింగ్, ఏ సాంగ్స్కి పీపుల్ వైబ్ అవుతున్నారు, సో ఎలాంటి పాటలు వాళ్ళకి నచ్చుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అ లర్నింగ్. ఐ ఆల్వేస్ సే టు మై పీపుల్ హూ కమ్ టు లర్న్ ప్రోగ్రామింగ్ విత్ మీ, ఐ టెల్ దమ్ దట్ మీరందరూ నా దగ్గర ప్రోగ్రామింగ్ కాదు, ఫస్ట్ షోస్ వాయించరండి. సో మనం వీ గో టు అ షో, వీ డోంట్ సింగ్ అ ఫ్లాప్ సాంగ్, వీ సింగ్ అ సూపర్ హిట్ సాంగ్స్. ఒక 30 పాటలు పాడినా హిట్ పాటలే పాడదాం, ఫ్లాప్ పాటలు పాడం. సో వీ నో వాట్ సాంగ్స్ ఆర్ వర్కింగ్ విత్ ది పీపుల్. సో వీఆర్ డూయింగ్ మ్యూజిక్ ఫర్ పీపుల్, వీఆర్ కమర్షియలీ పెయిడ్ ఫర్ దట్ అండ్ వీ హ్యాడ్ టు బీ సక్సెస్ఫుల్ విత్ ఎవ్రీ ఆల్బమ్ వాట్ వీ డూ. సో ఐ లర్న్ సో మచ్ ఫ్రమ్ దిస్ బ్యాండ్స్, లైక్ ది వే దే హావ్ టోటలీ షేప్డ్ అప్ హైదరాబాద్ ఇన్ టు అ మ్యూజికల్ సిటీ ఫ్రమ్ లాస్ట్ 5 years. సో మచ్ బ్యూటిఫుల్ బ్యాండ్స్, ఫెంటాస్టిక్ మ్యూజిషియన్స్, అండ్ ఐ సీ దట్ మ్యూజిషియన్స్ అండ్ ఐ కాల్ దెమ్ ఫర్ వర్క్, దే విల్ కమ్ అండ్ వర్క్ విత్ మీ. లాట్స్ ఆఫ్ జోయల్ అండ్ ఫ్లూటిస్ట్, ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ ఫ్రమ్ యూన మిరావల్ బ్యాండ్లోంచి దే ఆర్ వర్కింగ్ విత్ మీ, దే వర్క్ విత్ మీ. ఐఎమ్ సో ఫార్చునేట్, వెరీ హ్యాపీ. అండ్ హనుమాన్ హీ సింగ్స్ ఫర్ అస్ అండ్ ద హోల్ టీమ్, లైక్ ఫెంటాస్టిక్ బ్యాండ్ ఇన్ఫ్యూషన్, లైక్ తేజ వలి అండ్ తేజ, దే ఆర్ లైక్ సో క్లోజ్ టు అస్. ఐ నో షీ సో పొసెసివ్ అబౌట్ అవర్ బ్యాండ్. తేజ హ్యాస్ అ డిఫరెంట్ బ్యాండ్, షీఈస్ అ డిఫరెంట్ బ్యాండ్ విత్ గుడ్ సీ ఆల్ దీస్ పీపుల్. అంటే దట్ వీకెండ్స్ ఆర్ మేడ్ విత్ లైక్ దిస్, జస్ట్ గో బీ ఫర్ అక్కడ మాకుండే ఆల్రెడీ మాకున్న స్ట్రెస్కి ఇంకా మీరందరూ వేసే స్ట్రెస్కి విల్ దిస్ పీపుల్ రిలీవ్ అస్ ఫ్రమ్ అస్ దట్ స్ట్రెస్ అన్నమాట. సో అండ్ క్రికెట్ అండ్ దిస్ బ్యాండ్స్ మేక్ మీ ప్రోగ్రెస్ విత్ ద లైఫ్ సో మచ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. గైస్ డోంట్ ఫీల్ లైక్ అ కాంపిటీషన్, జస్ట్ మీరు ఎలా మీ హై ఏంటో మీకు తెలుసు, ఆ హైలో వెళ్ళిపోండి అంతే. సో ఇట్ విల్ వర్క్. సో నెవర్ ఫీల్ యాజ్ అ కాంపిటీషన్, మీ హై యూ నో హౌ దట్ వర్క్స్, జస్ట్ బీ ఆన్ దట్ హై. అండ్ దిస్ ఇస్ జస్ట్ గెట్ టుగెదర్ లైక్ అస్. సో ఈగర్లీ వెయిటింగ్ టు మీట్ యూ గైస్ ఆన్ 6th. అండ్ మారుతి చెప్పినప్పుడు ఐ గాట్ సో హై, రియల్లీ యూ గైస్ ఆర్ ప్రమోటింగ్ ద బ్యాండ్స్ ఇన్ హైదరాబాద్, ఓ వావ్, లెట్ మీ కమ్, లెట్ మీ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఐ జస్ట్ కేమ్ వితౌట్ ఏం మాట్లాడలేదు, జస్ట్ కార్లో వచ్చినప్పుడు మాట్లాడుకుంటూ వచ్చాము అంతే. సో దిస్ ఆల్ స్టార్టెడ్ లైక్ 2 days back అండ్ ఐఎమ్ సో హ్యాపీ ప్రమోటింగ్ దిస్ బ్యాండ్ అండ్ వీ స్టార్టింగ్ విత్ 6 అండ్ లెట్స్ హిట్ ద 60 సూన్. గుడ్ లక్ గైస్, అండ్ ఇంకా బెటర్గా బికాస్ హైదరాబాద్ ఇస్ ఎక్స్పాండింగ్ సో బిగ్. అండ్ ఐ టెల్ మై ఆల్ తమిళ్ ఫ్రెండ్స్, కెనడా ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై హిందీ ఫ్రెండ్స్, ఐ టెల్ యూ షుడ్ కమ్ అండ్ సీ ది హైదరాబాద్ బ్యాండ్స్, హౌ దే పర్ఫార్మ్, హౌ ప్యూర్ దే ఆర్ ఆన్ ద స్టేజ్, హౌ పీపుల్ ఆర్ వైవింగ్ ఫర్ దట్.
సో నా బొమ్మ కండ సాంగ్ నా థియేటర్లో వినడానికి బ్యాండ్లో వినడానికి ఇంకా హై ఇస్తుంది. ఇట్స్ గివింగ్ గ్రేట్ హై అండ్ దట్స్ హౌ ఐ లర్న్ సో మెనీ థింగ్స్ అండ్ గుడ్ లక్ టు ది హోల్ టీమ్ ఆఫ్ లవ్లీ మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్. అలిమిలి చెప్తాను, డోంట్ ఫీల్ లైక్ అ కాంపిటీషన్, పుట్ యువర్ హై దేర్, దట్స్ ఆల్. ఓ పక్కన మ్యూజిక్, ఓ పక్కన మ్యాజిక్ ఇద్దరు కలిసి ఉంటే మనం లాంటి నాలాంటి అప్కమింగ్ స్పీకర్లు ఏం మాట్లాడలేరు కాబట్టి టీంలందరికీ చేస్తున్న మంచి ప్రయత్నానికి బ్యాండ్స్ అందరికీ అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే నేను లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా ప్రకటించాను, ఈ కాంపిటీషన్లో విన్నర్ అయిన బ్యాండ్కి నా వన్ ఆఫ్ ద అప్కమింగ్ ఫిల్మ్స్లో మ్యూజిక్ చేసే అవకాశం ఇస్తానని ప్రకటించాను. సో ఈ ప్రెస్ మీట్లో కూడా దాన్ని మరొకసారి రిమైండ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చిన మీడియాకి, సో మా డైరెక్టర్ సాబ్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ సాబ్కి, సో చాలా కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ చాలా, మా తమన్ గారు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉండి కూడా అప్కమింగ్ టాలెంట్ ఎక్కడున్నా ఆయన, ముఖ్యంగా నేను ఎందుకంటే బ్యాండ్స్ అందరిలో కూడా ఆయన అంటే ఒక అభిమానం ఉంటుంది, ఎందుకంటే బ్యాండ్స్లో ఆయన అప్డేట్గా ఉంటారు చూసినప్పుడే స్టేజ్ మీద, ఇతను ఆ బ్యాండ్ కదా, ఇతను ఆ బ్యాండ్ కదా అంటే. సో ఆయన సంగీతంలాగే ఆయన థాట్స్ కూడా అప్డేటెడ్గా ఉంటాయి. సో ఆయన ఇక్కడ వచ్చి ఈ బ్యాండ్స్ని విష్ చేయటం వెరీ వెల్కమింగ్. సో విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ త్రీ ఈవెంట్స్ అండ్ మార్క్ ద టీమ్ వర్క్. సో అందరి బెస్ట్ అవుట్పుట్ రావాలి అండ్ మార్క్ ద డేట్ సెప్టెంబర్ 6. గురుజీ సినిమాకి తప్పించింది ఏదన్నా అడగండి. గురుజీ సినిమా గురించి తప్ప ఏమి అడగరంట. అక్కడ ఏం చేంజ్ చేయబోతున్నారు ఆయన, మీరేమో సాబ్ అని ఇప్పుడే చెప్పారు సార్. తమన్ గారికి ఇచ్చాను సార్ ముందు మాకు, ఇది జామ్ జంక్షన్, జామ్ జంక్షన్, జామ్ జంక్షన్ కాదు, తమన్ గారికి ఒకసారి ఇవ్వండి సార్ ముందు మాకు. ఇమీడియట్గా రిలీజ్ తమన్ గారితో చేయించే, రీ రికార్డింగ్ ఎలా ఉండబోతుంది, పాటలు నెక్స్ట్ రెండో సింగిల్ ఎప్పుడు రాబోతుంది, ఫ్యాన్స్కి బొచ్చుడు క్వశ్చన్లు ఉన్నాయి, మీరు వాటి అన్నిటికీ ఇక్కడ సమాధానం ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మొన్న దిల్రాజు గారు ఒక మంచి బ్లాస్ట్ ఇచ్చారు డిసెంబర్లో రిలీజ్ అని. సో విల్ స్టార్ట్ అప్డేట్స్ ఫ్రమ్ ఆగస్ట్ ఎండ్ సార్. ఆగస్ట్ ఎండ్ నుంచి అనుకుంటున్నాం సార్, ఇంకా డేట్ శంకర్ గారు ఫిక్స్ చేయాలి. ఎన్ని, ఏడు పాటలా సార్? సార్ ఏడు పాటల, యాక్చువల్లీ ఏడు పాటలు ఉన్నాయి సార్. ఏ పాట రిలీజ్ చేస్తాం ఇంకా డిసైడ్ చేయలేదు, ఒక పాట ఆల్రెడీ లీక్ అయిపోయింది బయటకు వచ్చింది జరగండి అని. సో ఇప్పుడు ఇంకో నెక్స్ట్ సాంగ్ లీక్ అవ్వకముందు ఇచ్చేద్దాం అంట సార్. ఇంకా అవ్వదులేండి. థ్యాంక్ యూ సార్. మీరు ఏకంగా గాడ్రే తాళాలన్నీ వేసారు దాన్ని. సో మారుతి గారు సంక్రాంతికి ఏమైనా, ఇది జామ్ జంక్షన్, మీరు ఎన్ని చెప్పినా మేము అదే అడుగుతాం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, అది చెప్తాం సార్. మీకు మీకు ఫస్ట్ తెలియకుండా మేము చెప్పకపోయినా మీకు తెలుస్తుంది, చెప్పాల్సిన టైం వచ్చింది. ఏం సార్, ఈ మారుతి టీమ్ ఆర్ట్స్ అని పెట్టారు, సో ఒక యూత్ని టాలెంట్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి. మీరు మొదటి నుంచి కూడా అసలు ఆ విషయంలో ముందుంటారు, ఒక సినిమాలో ఏదో ఒకటి కొత్త టీము, కొత్త ఆలోచన అంటే మెయిన్ తనకి, తను చెప్పిన ఐడియా బాగుంది. అంటే ఒక ఒక ప్లేస్లో ఒక 6 మెంబర్స్, 6 టీమ్స్ ప్లే చేయడం మనకి ఇంతవరకు హైదరాబాద్లో కానీ ఎక్కడ జరగలేదు ఇలాంటి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉంది, డెఫినెట్గా చేద్దామని అనిపించింది. దాంతో వీళ్ళందరూ టీం అందరూ బాగా చేస్తున్నారు, ఓకే చేద్దామని చెప్పి నేను కూడా, నేను కానీ ఎస్కేన్ ఇద్దరం కూడా అనుకుని దెన్ వీఆర్ మూవింగ్ అట్లా. అంటే దీనికి కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంటా ఇది కూడా? అంటే ఇప్పుడు మన ఐపీఎల్ టీమ్స్ రకరకాలుగా వస్తున్నాయి అంటే, అలాగేమన్నా ఇది తెలియకుండా తర్వాత గ్రో అవుతుందండి బాగా. ఎందుకంటే టీమ్స్ అందరికి కూడా ఇప్పుడు నిజంగానే ఇది సీరియస్గా తీసుకున్నారా లేదా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ ఇది ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఇది మేము ఎలా చూస్తున్నాం అనేది నిజంగా ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని చెప్పి ఇది తర్వాత తర్వాత చాలా పెద్దగా గ్రో అవుతుంది. అందుకని చెప్పి దీన్ని ఇప్పుడు బిగినింగ్ స్టేజ్ కాబట్టి కొంచెం ఇలా ఉంటుంది, బట్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నాం. డెఫినెట్గా చాలా పెద్ద రేంజ్లో ఆడియన్స్కి ముందు చూపించిపోతున్నాం సార్. శ్రీగారు, శ్రీగారు
సిక్స్ స్టేజెస్ అని అంటున్నారు, సిక్స్ బ్యాండ్స్ అని అంటున్నారు. మామూలుగా మనం ఏ బ్యాండ్ చూసుకున్నా ఒకటేసారి ఒక స్టేజ్ మీద ఒక బ్యాండ్ పర్ఫామ్ చేస్తుంది కదా, సో అట్ ఏ టైమ్ సిక్స్ బ్యాండ్స్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? దట్ ఈస్ జామ్ జంక్షన్ యూఎస్పి అండి. ద ఫార్ములా వి ఇన్వెంటెడ్, ద సాఫ్ట్వేర్ డెవలప్ చేసేది కూడా అంతే. సింగిల్ స్టేజెస్ కాకుండా ఇప్పుడు మనం చూసిన కాన్సర్ట్స్ లో సింగిల్ స్టేజ్ సింగిల్ పే అవుట్ లౌడ్ అవుట్పుట్ ఉంటుంది, బట్ సిక్స్ స్టేజెస్ వీఆర్ హ్యావింగ్ సిక్స్ సపరేట్ ఇంజనీర్స్ ఫర్ ఎవ్రీ బ్యాండ్. సెవెంత్ ఇంజనీర్కి అవుట్పుట్ వెళ్తుంది కామన్ గా, సో దట్స్ వేర్ వీఆర్ వర్కింగ్ అవుట్. ద పిఏ విల్ బి ద సింగిల్ అవుట్పుట్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ వర్కింగ్ డిఫరెంట్లీ ఉంది సార్. సో ప్రొడక్షన్ అదంతా ఎట్లా వర్క్అవుట్ చేశారు? సో దట్స్ వాట్ అండి, మేము మార్చి సార్ కూర్చొని వర్కింగ్ ఆన్ ద నెంబర్. సో ఇట్స్ వేర్ డిజిటల్ అండ్ లార్జ్ స్కేల్. మీకు ఇంత ముందు చూడండి ఎప్పుడు లైటింగ్ సౌండ్ ఎఫెక్ట్ అంతా వీఆర్ ట్రయింగ్ టు గివ్ దేర్ లైక్ ఆల్మోస్ట్ ఒక 150 స్పీకర్స్, 60 వూఫర్స్, 1500 లైట్స్ తో వీఆర్ క్రియేటింగ్ ఏ గుడ్ థింగ్ హ్యాంగింగ్ స్క్రీన్స్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. మారుతి గారు సార్, మీ స్పీచ్ అంతా నాట్ మై కప్ ఆఫ్ టీ అంట చాలా తక్కువ మాట్లాడారు. మీ స్పీచ్ లో మీ అమ్మాయి గురించి ఏదైనా చెప్తారేమో అని చెప్పి ఉన్నాను నేను. ఎవరు మా అమ్మాయి గురించి? అంటే మీరు లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీ అబ్బాయిది కానీ టాలెంట్ చెప్పారు. సినిమాల్లో మీకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇన్పుట్స్ ఏమి ఇస్తారో కూడా చెప్పారు. ఈవెన్ ప్రభాస్ గారిని కూడా ఇంప్రెస్ చేశారని చెప్పారు ఆవిడ అప్పుడు. బట్ ఏంటంటే చాలా తక్కువ మాట్లాడుతున్నారు, నాట్ ఫేర్. ఏంటి చెప్పండి, అసలు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు? అలా కాదు, ఇంట్రడక్షన్ అని కాదు. ఇప్పుడు లైఫ్లో ఏమవుతుందంటే ఫాదర్తో పాటు నేనేం చేస్తున్నానో చూసుకుంటూ వెళ్ళడం, నెక్స్ట్ వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే క్రియేటివ్గా ఉంటే తను అక్కడ ఆ ప్రెజెన్స్ కోరుకుంటుంది. అందుకని చెప్పి తనకి ఎవరిని నేను ఏంటంటే ఫోర్స్ చేయను ఇంట్లో ఈ పని చేయ అది అన్ను. దానికి కొంచెం ఏంటంటే ఈ టీంతో కలవటం, ఈ ప్రోగ్రామ్ ఇదంతా బాగుంది అనిపించింది. దెన్ వీళ్ళతో మూవ్ అవుతుంది, ఓకే డన్ అన్నాను అట్లా. అందుకని దాని ఎయిమ్స్ అవన్నీ వేరే, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది, తీసుకెళ్తాను ఎట్లాగో. బట్ మీన్ వైల్ ఏదో ఒకటి చేయాలి కదా. అంటే ఫస్ట్ ఏంటంటే గర్ల్స్ ఇప్పుడు చాలా క్రియేటివ్గా ఉన్నారు, నెక్స్ట్ లెవెల్ ఆలోచిస్తున్నారు. అలా వెళ్తూ ఉంటే బాగుంటుందని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. లేదు మీరు ఫోర్స్ చేస్తారో అది ఇది అని నేను అంటలేదు, కానీ బట్ ఏంటంటే ప్రభాస్ గారి సినిమా కూడా ఎంతో వాడేదని చెప్పి అసలు కొంచెం కూడా మాట్లాడలేదని నేను అడుగుతున్నాను. లేదు లేదండి, అంటే ఏ సినిమాకైనా ఆ సినిమాతో అంటే నాతో పాటు క్రియేటివ్ సైడ్ దానికి కెమెరా ఇష్టం, విఎఫ్ఎక్స్ ఇష్టం, అందుకని చెప్పి దెన్ షీఈస్ ఆల్సో వర్కింగ్ అనమాట ఇన్ దట్. అది ఇప్పుడు ప్రభాస్ గారు పెద్ద హిట్ కొట్టేశారు, ఇప్పుడు మళ్ళీ మీ మీద ఇంకా ప్రెజర్ బాధ్యత బాగా పెరిగిపోయింది. ఏంటి నెక్స్ట్ వచ్చే సినిమా మీదేనా, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు మీరు? అంటే నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారా, బిజీ అయిపోతారా అని తెలుసుకోవడానికి నేను క్వశ్చన్ అడుగుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రెస్ మీట్ ఈ జామ్ జంక్షన్ నెక్స్ట్ ప్రెస్ మీట్కి వస్తారో లేదో తెలియడానికని ఈ షూటింగ్ గురించి అడుగు. లేదు లేదండి, అంటే నేను ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి షూట్ ఉంది, షూట్కి వెళ్తున్నాము. నాకు ప్రెషర్ అనే ఫీల్ అయితే ఫస్ట్ అసలు ఈ ఫంక్షన్కి రాను, ప్రెషర్లో దుప్పటి కప్పుకుని పడుకుని ఉంటాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆయన అంత పెద్ద హిట్ ఇవ్వడం అనేది నిజంగా ఇండస్ట్రీ అంతటికి ఒక్కసారి అంటే ఒక స్తబ్దతగా ఉన్న థియేటర్లు మూసేస్తున్నారని ఈ మధ్య అలాంటివి చాలా విన్నాం. ఒకసారి థియేటర్లు అన్నిటికీ కళ్ళొచ్చి ఇళ్లలోంచి అందరూ జనం అందరూ వెళ్ళి అంత కలెక్ట్ చేయడం నిజంగా అది అద్భుతం. అలాంటి అద్భుతాలు ఆయన ఎన్నో చేయాలని, ఆ అద్భుతంలో మా అద్భుతం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. ఇంకొక 1000 కోట్ల సినిమా కోసం చూస్తున్నాం గారు. మీ అందరి ఆశీస్సులు ఉంటే, మీ పక్కన ఉన్న పెద్ద ఆయన ఆశీస్సులు ఉంటే, ఎందుకంటే మేము అట్లా చిన్న చిన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నామో అట్లా మూర్తి గారు కూడా కొంచెం మంచి మంచి కొత్తగా వచ్చే జర్నలిస్ట్ని అందరిని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదే అందుకనే మీరు మన రాజేష్ని పక్కన పెట్టుకుంటారు, మీరు కూడా ఎంకరేజ్ చేయండి గురుజీ. తమన్ గారు, ఇందాక గేమ్ చేంజర్ గురించి అప్డేట్ ఇచ్చారు, అజిక్ ఎలా వస్తుంది? మీ ఇద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒకటి చెప్తే. అంటే మాకు ఇప్పుడు మీకు ఎలా, ఇదో మేము స్ట్రెస్ వేసుకుని తిరుగుతున్నాం, డ్రెస్ వేసుకుని తిరగట్లేదు. మాకుండే ప్రాబ్లమ్స్ మాకున్నాయి. కల్కీలో ఆయన హిట్ కొట్టిన తర్వాత మాకు, బట్ మాకేంటంటే చాలా రోజుల తర్వాత ప్రభాస్ గారు ఒక కమర్షియల్ ఆల్బమ్తో వస్తున్నారు, సో అది మాకు ఒక చిన్న బ్రీతింగ్. మంచి సాంగ్స్ డ్యాన్స్ నెంబర్స్ చేయడానికి మాకు మళ్ళీ ప్రభాస్ గారు ఇప్పుడు అలా చూడడం నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో వి జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్ ఎప్పుడు ఉండొచ్చు అండి? టెంటేటివ్గా ఫస్ట్ సింగిల్
నువ్వు అసలు ఆ సినిమా గురించి అడగద్దయ్యా అంటే నువ్వేంటి సినిమా కదా ఇక్కడ జామ్ జంక్షన్ అని ఇది ఒక కార్యక్రమం ఈ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు హ్యాపీగా మీడియా మిత్రులందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరన్నా ఉన్నారా తమన్ గారు మీరు చెప్పారు కదా గోంగూర అండ్ రబ్బర్ బ్యాండ్ ఆ బ్యాండ్స్తో వచ్చానని చెప్పేసి వీ నో యూ ఫ్రమ్ ద బాయ్స్ బ్యాండ్ ద బాయ్స్ సరిగా వే సో ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ కూడా ఇచ్చారు బ్యాండ్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి సో అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ ఈ బ్యాండ్ నుంచి రాబోతున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఆపర్చునిటీస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి నో ఇట్స్ గుడ్ బికాస్ వాళ్ళు దే మోర్ ఫ్యూచరిస్టిక్గా ఉన్నారు దట్స్ వాట్ నేను చెప్తున్నాను కదా ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్ సో మచ్ ది వే దే ఆర్ కటింగ్ ద సాంగ్ ఎక్కడి నుంచి కొన్ని సాంగ్ చరణాల నుంచి స్టార్ట్ చేస్తారు they start from the middle of the charanam, they start the whole song. So we are knowing the highs of it. I think definitely the opportunity what we live up to now, I think they will live up to more expectations. So we need new things. And mana composers ravalani, I feel from mana telugu nunchi inka chala composers ravalani, I feel very proud about that. Ikkada we are having so many composers coming from other states and doing. I feel our composers also should come together vallage cheyalani I feel so it's good competition is enta healthy ga unta enta baaguntundi sri gar hi sir sri gar hello no cutting razor ki july 6th kalisam kada dan tarvata cutting razor chesaru kada program oh idi cutting razor sir idi cut anta mundu adi launch anta launch chesaru tarvata appudiki tarvata ippudu bands 6 bands elaga select chesaru process enti ఎన్ని బ్యాండ్స్ మీకు వచ్చాయి అంటే అట్లేం లేదు సార్ వి వాంటెడ్లీ మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వి రిక్వెస్టెడ్ దెమ్ టు పర్ఫార్మ్ అంటే ఇట్స్ నాట్ సంథింగ్ మీ మీద ఆడిషన్ పెట్టేసి వి నెవర్ క్రియేటెడ్ సచ్ కైండ్ ఆఫ్ ఆర్ అదే వి వాంటెడ్ దిస్ బ్యాండ్స్ అంటే మేము ఎప్పుడు మేము వాళ్ళు చూస్తూ ఉంటాము వి ఆల్వేస్ సీ దెమ్ ప్లేయింగ్ విత్ సోల్ అండ్ హార్ట్ సో వి వాంటెడ్ టు క్రియేట్ అ హ్యూజ్ ప్లాట్ఫామ్ సో వాళ్ళకంతా మంచి ఫాలోయింగ్ ఉంది దే ఆర్ వెరీ గుడ్ బ్యాండ్స్ సో వి చూస్ దోస్ బ్యాండ్స్ సో దట్ యూనో వాళ్ళు ఆల్రెడీ ఒక మంచి బ్యాండ్ టీమ్ సెటప్ చేసుకొని దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ సో యూ వాంటెడ్ టు గివ్ లిటిల్ మోర్ పుష్ క్రియేటింగ్ ఎ బిగ్గర్ ప్లాట్ఫామ్ సో అంతే అండి మారుతి గారు సార్ ఇది జామ్ బాక్స్ అంటే హైదరాబాద్ లో స్టార్ట్ చేశారు తర్వాత వైజాగ్ విజయవాడ అటు వెళ్తున్నారు అక్కడ లోకల్ బ్యాండ్ సెలెక్ట్ చేస్తారా లేదు అంటే ఆల్ ఓవర్ స్టేట్ అక్కడ లోకల్ బ్యాండ్స్ అండి ఎక్కడికక్కడికి లోకల్ బ్యాండ్స్ ని చేయాలనేది ఇది అది నెక్స్ట్ లెవెల్ ఏంటనేది చూడాలి అసలు మనకి అక్కడ ఏంటంటే మనకు ఆర్కెస్ట్రాలు మ్యూజికల్ నైట్లు అవి ఉంటాయి కదా వాళ్ళే బ్యాండ్స్ రియల్ బ్యాండ్స్ అవి తమన్ గారు మారుతి గారు తమన్ గారు సార్ తమన్ గారు ఇట్టి సార్ సార్ మీరు బాలసుబ్రహ్మణ్యం గారి తర్వాత మీకే అదృష్టం దక్కింది ఎంతోమంది కొత్త సింగర్స్ని తరమి తీసుకొస్తున్నారు అందులో లేటెస్ట్ ఇండియన్ ఐడల్ చూస్తున్నాము చాలా మంచి మంచి సింగర్స్ని మీరు వెతికి బయటకు తీసుకొస్తున్నారు దానికి కంగ్రాట్స్ చెప్పాలి మీకు సార్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నారు మేము తేడానికి లేదు మాకు లాస్ట్ ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేశారు కదా అంటే అది నేను కాదు సార్ ట్రూకిమ్ గారు అండ్ అరవింద్ గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అది బికాస్ నేను మోస్ట్ షయెస్ట్ పర్సన్ నాకు జడ్జింగ్ ఇవన్నీ పెద్ద చౌంటల్ మ్యాటర్ నాకు సో నేను బట్ నాకు ఇండియన్ ఐడల్ వెళ్ళడంలో ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్ అక్కడ కొత్త కొత్త సింగర్స్ని కలిసి వాళ్ళతో ఏదో ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది సార్ ఇట్స్ లవ్లీ ఫీలింగ్ అండ్ ఈసారి మాత్రం ఈ సీజన్లో వీ హ్యావ్ ది బెస్ట్ సింగర్స్ కమింగ్ అవుట్ సార్ సో ఆల్ సో అక్కడ అలా ఎంకరేజ్ చేసినట్టు ఇక్కడ ఇప్పుడు ఈ బ్యాండ్స్లోంచి ఇందులో ఉన్న టెక్నీషియన్స్ కానీ సింగర్స్ని కానీ సింగర్స్ని ఎలాగ తీసుకుంటారు టెక్నీషియన్స్ కూడా మీ బ్యాండ్స్లో తీసుకోవడం అవకాశం ఆల్రెడీ చాలా మంది టెక్నీషియన్స్ దే వర్కింగ్ మంది వర్క్ చేస్తున్నారు నాతో అండ్ ఈ బ్యాండ్స్ తర్వాత కూడా అంటే ఇది ఫస్ట్ సిక్స్ ఇంకా చాలా మంది బ్యాండ్స్ ఉన్నారు సార్ హైదరాబాద్లో I think one by one we have to take this up in very big sir hello taman garu hi andi I am babita sir intaku mundu meer press meet lo maatladutu veel daggara nunchi nen chaala chustuntanu update avutu untanu veelanu chusi annaru recent times lo edaina band nunchi oka manchi music meer vinnadi meer inspire and inspire kaakapoyina meek baaga nachindi edaina unda ee bands madhyalo nunchi no the way they take our songs and do it in a different way andi so all the bands are very healthy andi లేకపోతే ఇంత వైబ్ రాదు సో ఇవి ఇప్పుడు వీకెండ్స్ వెడ్నెస్డే నుంచి సాటర్డే దాకా ఆల్మోస్ట్ ఆల్ ది మ్యూజికల్ బ్యాండ్స్ ఆర్ దే ఆర్ బిజీ అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ సో దట్స్ అ వెరీ గుడ్ సైన్ సో దే ఆర్ ఆల్ పర్ఫార్మింగ్ రియలీ వెల్ అండి ఇక్కడ పర్టికులర్గా ఒక బ్యాండ్ అని చెప్పలేను
సో ఐ లైక్ టు గో టు ఆల్ ది బ్యాండ్స్. సో ఆల్ దేర్ ఆల్ మై మ్యూజిషియన్స్ ఓన్లీ, మై బ్రదర్స్ అండ్ ది ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మారుతి గారు, మారుతి గారు కుమార్ 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 దైపోయింది మాట్లాడు కుమార్. మారుతి గారు అంటే బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా కొత్త వాళ్ళతో ఎక్కువగా పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ అందించడం అనేది ఒక స్టార్ట్ అయింది మీ జర్నీలో. ఇప్పుడు మ్యూజిక్ బ్యాండ్స్ లోకి ఎంటర్ అయ్యారు, మ్యూజిక్ బ్యాండ్స్ ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు అంటే మీరు వీకెండ్స్ వెళ్తుంటారా, ఎలా వీళ్ళకి మీకు కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్? మిడ్ నైట్స్ ఎంజాయ్ చేస్తారు అంటే యాక్చువల్గా మ్యూజిక్ ఎంజాయ్ చేయని మనిషి ఉండడు. బేసికల్లీ రీసెంట్గా ఎక్కడికైనా వెళ్తున్నా చూస్తుంటే నిజంగా చాలా టాలెంటెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్కొక్క సాంగు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు కంపోజ్ చేస్తూ కొత్తగా క్రియేట్ చేస్తున్నారు. అంటే మనం విన్న సౌండింగ్ విన్న సాంగే ఇక్కడ మళ్ళీ వాళ్ళు పాడేటప్పుడు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇది ఒక రకమైన క్రియేటివిటీ, అంత ఈజీ కాదు. అంటే అది ఫ్యూజన్ స్టైల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళకున్న లిమిట్లోనే ఇంత బాగా పెర్ఫామ్ చేస్తూ ఒక ఎనర్జీ తీసుకొస్తున్నారు. అంటే మనకి ఎక్కడో పాత పాటో లేకపోతే వేద జనరల్గా వింటూ ఉంటాం, కొన్ని పాటలు మనం వినం, అలాంటి పాట కూడా వినేలాగా చేస్తున్నారు ఈ పబ్స్లో కానీ వీటిల్లో. అందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఈ పబ్లకి వాటికి పలానా బ్యాండ్ ఉందంటే వాళ్ళు వెళ్ళి అది ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నారనమాట. అందుకని నిజంగా ఇంత మ్యూజిక్లో ఇంత గొప్పతనం ఉంది, ఈ అది ఓన్లీ పబ్స్ వరకు ఇక్కడతో ఆగిపోకూడదు, జనరల్ పబ్లిక్ కూడా రావాలి, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయాలనే దీంట్లో యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ పెట్టామన్నమాట దాని గురించి. థ్యాంక్ యూ అండి. కొంచెం ప్రైజ్ ఎంత అండి, లైక్ మనకి ఈ కాన్సర్ట్ కి ప్రైజ్ ఎంత? అదంతా శ్రీ చెప్తారా? మారుతి గారు ఇప్పుడు ఇట్లాంటి ఈవెంట్స్ దగ్గర నుంచి డ్రగ్స్ మొదలైతున్నాయి. అవును, జనరల్ గా కూడా నేను మిమ్మల్ని అనట్లేదు, బట్ కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లాంటి ఈవెంట్స్ నుంచి డ్రగ్స్ మొదలైతున్నాయి, అవి మీ ఈవెంట్ దాకా రాకుండా మీరు ఏం ప్రికాషన్స్ తీసుకుంటారు? నాకు తెలిసి అసలు నేను మ్యూజిక్ దాని మీద ఆలోచిస్తున్నాం కానీ ఈ డ్రగ్స్ ఇవి అట్లా అసలు మందుకే వెళ్ళట్లేదు ఫస్ట్, దాన్ని డ్రగ్స్ నెక్స్ట్ దానికి. బట్ మీరు నిజంగా చెప్పారు కదా, కొత్త కోణం ఓపెన్ చేశారు కాబట్టి దానికి స్పెషలిస్ట్ని పెడతానండి తప్పకుండా. ఎందుకంటే ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ అండి, ఇది ఏంటంటే ఇది మీరు చెప్పినట్టు అలాంటివి జరగాలంటే సీక్రెట్గా ఏవో జరుగుతుంటే, బట్ ఇది యాక్చువల్గా పబ్లిక్లో ఒక 8 to 10,000 మెంబర్స్ మధ్యన జరిగే ప్రోగ్రామ్ ఇది. అంత మధ్యలో ఆడుకో అలా చేస్తారని నేను ఊహించను, బట్ మీరు చెప్పినట్టు మంచి ప్రికాషన్స్ తీసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ కుమార్, క్లాప్స్ కొడుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గురుజీ, మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్.